తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. తెలంగాణలో కేసీఆర్ ముద్ర చెరిపేయడం ఎవరి తరం కాదని తేల్చి చెప్పారు. 11 నెలల రేవంత్ పాలనలో తెలంగాణ అభివృద్ధి కుంటుపడిందని ఫైరయ్యారు. కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగింది తప్ప రేవంత్ చేసిందేమీ లేదని విమర్శించారు. కేవలం నియామక పత్రాలు ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్న ప్రభుత్వం తీరును ఖండించారు. ఇప్పటికైనా కేసీఆర్ను, కేటీఆర్ను తిట్టడం మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. వాళ్లకు నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తుండంటే మేము చాలా ఆశపడ్డాం. ఏదో వరంగల్లో మభ్యపెట్టింది కదా, ఒక 4,000-6,000 కోట్లు ఇచ్చినామంటే మా కరీంనగర్ కూడా వచ్చేవన్నీ అనౌన్స్ చేస్తాడు కావచ్చని చాలా ఆశగా ఎదురు చూసినాం. అభివృద్ధి పేరే ఎత్తకపోవడం చాలా బాధాకరం. మరి మా జిల్లా మీద ఎందుకు ఇంత కక్ష? 80%, 70%, 80% కంప్లీట్ అయిన మానే రివర్ ఫ్రంట్ను గత సంవత్సరం నుంచి కూడా ఒక్క ఇటుక కూడా పెట్టే పరిస్థితి లేదు. ఒకటే మాట మళ్ళీ అదే, కేసీఆర్ తిట్టడం. కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చెరిపేస్తానన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు, ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది కేసీఆర్ గారి నామం తెలంగాణ ప్రజల గుండెల్లో. చెరిపేస్తేందుకు ఇదేమన్నా చాక్పీస్ రాతలు కాదు. చెరిపేసే ధైర్యం కానీ ఆ సత్తా కానీ మీ పార్టీకి లేదు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఏ మానవాళ్ళు చెరిపేస్తారు మీరు? ప్రప్రథంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు బీసీలకు గౌరవ ఇచ్చి కోకాపట్టిలో 87 ఎకరాల భూమిని ఈరోజు మా ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీలకు ఇచ్చిండు, దాన్ని చెరిపేయగలుగుతాను? ఎస్, చెరిపేయగలుగుతాను. దేంట్లో అంటే ఒక్క ఈ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన హామీలు నెరవేర్చిండ్రా. బీసీ డిక్లేర్ చేసుకుని ఈరోజు మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. ఈ 6 నెలల్లో ఒక్కటన్నా మీకు ఈ పథకంలో మీరు చేసింది ఒక్కటన్నా మీరు ముందుకు తీసుకుపోయిండ్రా. ఇవన్నీ మభ్యపేట తండ్రి కూడా చేసిన పథకాలు. దళిత బంధు తీసుకొచ్చిన పేద ప్రజలలో ఉన్న పేరును చెరగొడతారా మీరు? చెరగొట్టింది ఏం చెప్పన్నా, ఆ పథకాన్ని రద్దు పెరిచి చెరిపేసింది మీరు. కరీంనగర్ యొక్క అభివృద్ధి ఉవ్వెత్తున పోయిన పనుల్లో స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోయింది. ఇప్పటికైనా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త భాష్యాన్ని చెప్తున్నాడు ఈయన. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును జపించే మంత్రం నేర్చుకున్నాడు. ప్రజల సమస్యలను పక్కకు పెట్టేసిండు. నిజంగానే ఈ 11 నెలల్లో పూర్వ కరీంనగర్ జిల్లాలో తట్టడి మట్టి పోసినటువంటి చరిత్ర లేదు. ఎక్కడి పనులన్నీ అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఇవాళ సిరిగల్లా మార్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. 64 లక్షల ఎకరాలలో 1,55,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము మండించినామని చెప్తీవి. యాడికి వెళ్ళి ఓ చెరువుదా వినవా, ఓ ప్రాజెక్ట్ కట్టినవా, ఏం చేసినామని వచ్చిన ఈ 1,55,000 మెట్రిక్ టన్నులు దాదాపు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాన్ని 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? చెప్పుకోవడానికన్నా సిగ్గుమానమని అనిపించాలి కదా. ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి 50,000 ఉద్యోగాలు అంటివి. మీరు చేయలేదా భూసేకరణ అంటే మేము చేసినప్పుడు భూసేకరణ ఇట్లా చేయలే. నవ్వుకుంటున్నారు నీ పరిపాలన చూస్తే ప్రజలు. కనీసం ఇవాళ కల్లాల దగ్గర జవాబుదారీతనం లేదు. ఓ దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వెళ్ళడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేనికోసం సంబరాలు? ఎవరికి ఏం చేసినామని సంబరాలు చేసుకుంటున్నారు? ఇలా ప్రజలను అధోగతి పాలు చేసేటువంటి పరిపాలన మాత్రం ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఇది మంచిది కాదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీకు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, అసలు కేసీఆర్ గారిని తలుచుకోకుండా నీ ఒక్క క్షణమన్న పోయిందా? ఇలా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చరిత్ర జనం మర్చిపోతారా? నువ్వు రోజు కూసుంటున్న సెక్రటేరియట్ కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు ఇల్లీగల్గా పిలిచి రోజు సెటిల్మెంట్లు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు నీ బర్త్డే రోజు కూడా పోయి యాదగిరిగుట్ట టెంపుల్లో దండం పెట్టుకుంది కేసీఆర్ గారు కట్టించింది కాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఈ 10 జిల్లాలున్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా ప్రతి జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఎట్లాంటో పోయి నాకు అర్థం కాదు. ఇవన్నీ గుర్తొస్తే కేసీఆర్ గారు గుర్తురారా? ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని పదే పదే సార్ చెప్తాం. ఆ 6 గ్యారంటీలు ప్రజలకి అమలు చెయ్యి. ఏ గ్రామ పంచాయతీలో ప్రజలు తిరగబడి
అసలు మీరు ఏం చేసిర్రా అని అడుగుతుంటే ఆ పాటలు పాడేటోడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు ఏ ఊర్లల్లో. ఏం సెలబ్రేషన్లే,